టీడీపీ జనసేన మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని లోకేష్ అన్నారు. ఇచ్చాపురంలో జరిగిన శంఖారావం సభలో వైసీపీ సర్కార్పై లోకేష్ ఫైర్ అయ్యారు. ఎన్నికలు వస్తుండటంతో జగన్ డీఎస్సీ పేరుతో కొత్త నాటకం ఆడుతున్నారని విమర్శించారు. నాలుగున్నరేళ్లలో టీడీపీ నేతల్ని అక్రమ కేసులతో వేధించిన అధికారులను వదిలిపెట్టబోమని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు జగన్ సభ చూస్తుంటే నాకు కొంచెం నవ్వు వస్తుందండి. పదే పదే సిద్ధం 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 అంటాడు. దేనికయ్యా సిద్ధం? జైలుకి వెళ్లేదానికి సిద్ధం, జైలుకు పంపించేదానికి మీరు సిద్ధమా అని ప్రజలందరినీ నేను అడుగుతున్నా. లేదంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేదానికి సిద్ధమా అని ఈ సభాముఖంగా జగన్ నేను ప్రశ్నిస్తున్నా. 4 సంవత్సరాలు 10 నెలలుగా మన పైన అనేక కేసులు పెట్టారు, అన్ని రకాలుగా వేధించారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. కానీ ప్రభుత్వాన్ని ఒకటే చెప్పా, నేను తగ్గేదే లేదు. ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి పసుపు సైన్యాన్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేపించి జైలు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటాను. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లిస్తానని ఈ సభాముఖంగా కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. ఈ వైకాపాలో పేటీఎం బ్యాచ్ ఉందండి, 5 రూపాయలు వాళ్ళకి కొడితే పోస్ట్ పెడతారు. కావాలని మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు ఎవరు అదేరపడదు, జాగ్రత్తగా ఉండండి. ఆ దొంగ పోస్టులు ఎవరైనా పెడితే మీరు ఎట్టి పరిస్థితుల్లో దానిపైన స్పందించద్దండి. ఎన్నికల ముందర ఏం చెప్పాడు ఈ జగన్? 23,000 డిఎస్సీ పోస్టులు ఇస్తామని ఆనాడు హామీ ఇచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 18,000 పోస్టులు ఉన్నాయన్నాడు. దాని తర్వాత 117 జియో తీసుకొచ్చి ఏకంగా స్కూల్ రేషనలైజేషన్ పేరుతో టీచర్ పోస్టులు తగ్గించిన వ్యక్తి ఈ జగన్. ఇప్పుడు కరెక్ట్ గా ఎన్నికలు వస్తున్నాయి, అందుకే ఇప్పుడు నా మాత్రంగా 6,000 పోస్టులు ఇస్తానని ముందలకెళ్తున్నాడు. ఈ సభాముఖంగా నిరుద్యోగ యువతీయువకులకు హామీస్తున్నా, వచ్చేది మన ప్రభుత్వమే. ప్రతి సంవత్సరం డిఎస్సీ మేము ఏర్పాటు చేస్తాం.